వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క అన్నారు. బట్టి చేపట్టిన పీపుల్స్ పాదయాత్ర సందర్భంగా నటుడు బండ్ల గణేష్ ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. మీడియాతో మాట్లాడిన విక్రమార్క ఒకప్పుడు ప్రతికూల పరిస్థితిని ఉన్న ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. అతని వల్ల ఏం నష్టం జరుగుతుందో వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు చెప్పారు. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకుంటారు. వాళ్ళకి పార్లమెంట్లో ఎప్పుడు బిల్లులకు అవసరం వస్తే టీఆర్ఎస్ వాళ్ళు పోయి ఆడ మద్దతు ఇస్తారు. ఎప్పుడు వాళ్ళకి ఏళ్ళు అవసరం ఉంటే మీరు మీ అవినీతి గురించి వాళ్ళు ప్రధానమంత్రి వచ్చి మాట్లాడతాడు, అమిత్ షా వచ్చి మాట్లాడతాడు. వాళ్ళిద్దరు మాట్లాడడంలో ఈయన ఆడిపోతాడు, ఆయన ఆయన కొడుకు కేటీఆర్ ఢిల్లీ పోతాడు, ఆడ సెటిల్మెంట్ చేసుకుంటాడు. ఇద్దరు కలిసి రాజకీయ అవసరాల కోసం ఒకళ్ళు, ఆర్థిక లావాదేవీల కోసం ఇంకొకళ్ళు, ఇద్దరు మాట్లాడుకొని చేసుకుని పనుల్ని ఇవాళ తెలంగాణ సమాజం అర్థం చేసుకొని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ బయటపడ్డదనే భయానికి ఇటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాం సార్.